విశ్వాసంతోనే సాధ్యమని కావలి కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కుమార్తె సంహితారెడ్డి అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తించిన ప్రతి పౌరుడు టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్తు ఉందనే యోచనలో ఉన్నారని ఆమె అన్నారు. కావలిలోని 13వ డివిజన్లో కూటమి నేతలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు తిరిగి టీడీపీ మినీ మేనిఫెస్టోను వివరించారు. రానున్న ఎన్నికల్లో కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు. మీడియా మిత్రులకి, ఇక్కడ పిలిచేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాన్నగారిని ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా 3 రోజుల నుంచి 13వ వార్డులో తిరుగుతున్నాం. ప్రజలు చాలా ఆనందంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. నాన్నగారు భారీ మెజారిటీతో గెలుస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని టీపీఆర్ గారికి, నాన్నగారికి సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా అభివృద్ధి చేసింది, మరియు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసిందని ప్రజలందరూ కూడా గుర్తించారు. దీంట్లో మేము కూడా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఏమేమి పనులు చేసిందని చెప్పిన ప్రజలందరికీ చెప్పుకుంటూ పోతూ, పెన్షన్స్ కానివ్వండి, అభివృద్ధి పనులు కానివ్వండి, డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా మీరుంటేనే అభివృద్ధి జరిగింది, మీరుంటేనే సంక్షేమ పథకాలు కూడా మాకు వచ్చినాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా 13వ వార్డు నేను నా వార్డుకి సంబంధించి కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా నాకు అభినందనలు, ఆశీస్సులు ఇచ్చారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయం. అదేవిధంగా నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు కూడా గెలవటం